ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ఏదైతే ఇక్కడనే ఖైరతాబాద్ గణేష్ ఈరోజు నిమజ్జనం కాబోతున్నాడు. ఎందుకంటే పొద్దున 6 గంటల నుంచే ఖైరతాబాద్ ఆ మండపం నుంచి అయితే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు 72 అడుగుల విఘ్నేశ్వరుడు ఈరోజు మండపం నుంచి బయటకు వచ్చి ఆ నిమజ్జనం కానీ రెడీ అయ్యి చాలా దప్పు దరువులతో సంబరాలతో ముందుకు కొనసాగుతున్నాం. మనం చూస్తున్నాం, ఇందాక కూడా మనం విజువల్ చూస్తాం. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పొద్దున 6 గంటలకు అయితే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పొద్దున 6 గంటలకు మండపం నుంచి బయలుదేరి 2 గంటల లోపు ఇక్కడ ఆ ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా 4వ నంబర్ క్రేన్ దానికి కేటాయించి మనం చూడొచ్చు. మనకి అయితే 4వ నంబర్ క్రేన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడనే ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేకంగా ఇక్కడనే మన నిమజ్జనం కాబోతున్నారు. ఆ నిమజ్జనం భారీగా భక్తులు రావడం, ఆ భక్తులకు తగ్గట్టుగా పోలీసులు కూడా అదేవిధంగా భారీ బందోబస్తు కల్పించడం, అటు విద్యుత్ శాఖ కావచ్చు, ఇటు వైద్య బృందం కావచ్చు, అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకు సహకరిస్తూ వాళ్ళని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఖైరతాబాద్ గణేశుడు ఈరోజు నిమజ్జనం కాబోతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది, చాలా పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఉన్నాయి, చాలా పోలీసు బృందం కూడా ఇక్కడ కనిపిస్తుంది, భక్తులు కూడా చాలా తరలి వస్తున్నారు. ఆ జన సంద్రోహం మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం క్రేన్లు ఏ విధంగా ఏ టైం పాస్. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటల లోపే ఇక్కడ నిమజ్జనం కావాలన్నారు. కానీ ఇక్కడ మనం జనాల్ని చూస్తే, ఆ జన సంద్రోహాన్ని చూస్తే 2 గంటల లోపు అయితే 2 దాటిపోతాయని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సూపర్ క్రేన్ దగ్గర ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు నిమజ్జనం కాబోతున్నాడు. ఆ సూపర్ క్రేన్కి సంబంధించిన ఆ బృందం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎప్పుడు మీకు ఏ విధమైన షెడ్యూల్ వచ్చింది, ఏ టైంకి వినాయకుడు ఇక్కడ చేరుకుంటాడు, ఎప్పుడు నిమజ్జనం అవుతుంది? ఒకటి గంటల వరకు అయితే వస్తుందని చెప్పారు అన్న, కంప్లీట్ అయిపోవాలని మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 1 గంటల వరకు అయితే. అంటే చాలా ఒకవైపు పోలీసులు బృందం భారీ బందోబస్తు, ఒకవైపు ప్రజలు, ఈ వీటన్నింటి మధ్యలో ఏ విధమైన చర్యలు అంటే చర్యలు తీసుకుంటారు సేఫ్టీ పరంగా? అంతా బాగానే ఉంది, సేఫ్టీ గిట్ట అంతా బాగానే ఉంది. అంత మేము తీసుకునే చర్యలు మొత్తం తీసుకున్నాం, అంతా రెడీగా ఉంది అంతా. ఇది ఇప్పుడు సూపర్ క్రేన్ అంటే కేవలం ఖైరతాబాద్ వినాయకుడు కోసం ఒక్కదాని కోసమేనా ఇది దీనికి నిమజ్జనం? దీనికి అంటే ఈ బండి ఖైరతాబాద్ వినాయకుడు ఒక్కదాని కోసమే, మిగతా అన్ని మొత్తం అన్ని క్రేడ్ల కోసం. ఏదైతే సూపర్ క్రేన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సూపర్ క్రేన్ అనేది మాత్రం కేవలం ఖైరతాబాద్ వినాయకుడు, ఎందుకంటే చాలా భారీ, అతి భారీ, భారీ నుంచి మన భారీ విగ్రహం కాబట్టి వాళ్ళు కేవలం దానికోసమే ఇక్కడ కేటాయించింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనం ఇంకా ఇక్కడ డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఫుల్ సేఫ్టీ చర్యలు ఏమున్నాయనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఇప్పుడంటే ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా సేపట్లో ఇక్కడ రాబోతులు కదా, ఏ విధమైన సేఫ్టీ చర్యలు తీసుకోబోతున్నారు? అంటే పబ్లిక్ని ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నిస్తామన్న, చాలా వరకు క్లియర్ చేసినాం డిఆర్ఎఫ్ నుంచి. ఇట్లా మేము ఇట్లా లాస్ట్ టైం కూడా 2 డేస్ బ్యాక్ ఇట్లా ఒక నార్మల్గానే ఒక ఉమెన్ జారీ లోపడబడ్డది, ఆమె సేవ్ చేసినాం డిఆర్ఎఫ్ తరపు నుంచి. ఇట్లా మేము వాలంటీర్స్గా ఇట్లా చూస్తున్నాం, ఇంకా పబ్లిక్ని కూడా ఎక్కువ రానియకుండా ఇట్లా క్లియర్ చేస్తున్నాం అంత మ్యాక్సిమం. అంటే మనకు సిటీ నుంచి ఈరోజు చాలా వరకు వినాయకులు తరలి వస్తారు నిమజ్జనానికి, ఒకవైపు మరోవైపు 72 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. జన సంద్రోహం చాలా ఉండబోతుంది కదా, ఈ సేఫ్టీ విధంగా మీకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏ విధంగా జిహెచ్ఎంసీ నుంచి ఏ విధంగా తీసుకోగలుగుతారు? అంటే మాకు వారంటీస్గా మేము తీసుకునేది ఏంటంటే తెలిసి అది బ్యాగ్, మేము పీపుల్ జనాలకి ఫీడ్బ్యాక్ వెనకల నుండి సేవింగ్ చేయనివే మా లోపల బోర్డింగ్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా రెడ్ అలర్ట్లోనే ఉంటారు మ్యాక్సిమం. ఖైరతాబాద్ రాగానే బడగనే రాగానే వాళ్ళు కూడా ఈ సరౌండింగ్లోనే మొత్తం క్లియర్ చేసేస్తారు, కవర్ చేసేస్తారు. ఆ పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ల దగ్గర ఇద్దరిని డిఆర్ఎఫ్ వాలంటీర్స్ని పెట్టారు, అట్లా మేము అబ్జర్వ్ ప్రతి ఒక్కటి ఆ బడగరేస్ రాగానే ప్రతి ఒక్కరికి రెడ్ అలర్ట్గా మెసేజ్ ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోతుంది, మామూలుగా చర్యలు తీసుకుంటాం చిన్న చిన్నవి. అంటే మీకు చెప్పారా జనాలు అంతా ఇక్కడ వరకు వస్తారు అని చెప్పేసి? చెప్పారన్నా, మీరు కూడా కొంచెం రెడ్ అలర్ట్గా ఉండాలి, కొంచెం కేర్ తీసుకోవాలి, ఈ ఒక్కరోజు పబ్లిక్ కూడా కంట్రోల్ చేసుకోలేము, ఇలా చెప్పిన మాట కూడా విన్నారు, మీరే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారన్న. అంటే ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఏ విధమైన చర్య అంటే సౌకర్యాలు ఏ విధంగా కల్పించింది, ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? చర్యలు అంటే ఇంకా సేవింగ్ అన్న, మాకైతే వాలంటీర్స్గా పెట్టారు, పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, జిహెచ్ఎంసీ కూడా మాకు సహకరిస్తున్నారు, ఇంకా డిఆర్ఎఫ్ ఉండి మేము కూడా వాళ్ళకు కూడా కన్వీనియంట్ అయ్యేటట్టుగా మేము కూడా నడుచుకుంటున్నాం వాళ్ళ లెక్క. ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన పెద్ద పెద్ద క్రేన్లను పెట్టి ఇక్కడ సిటీ నుంచి పూర్తిగా వచ్చిన వినాయకులన్నీ ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి, ఒకవైపు డిఆర్ఎఫ్ బృందం మరోవైపు పోలీస్ బృందం కూడా భారీ బందోబస్తుతో ఇక్కడ కూడా ఆ జనాలకు కానీ జనాలకు కానీ భక్తులకు కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వీళ్ళు చాలా వరకు సేఫ్టీ కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, మన ఇంకా ఇక్కడనే ఖైరతాబాద్ గణేశుడు వచ్చి ఈ సూపర్ క్రేన్ నుంచే మనకు నిమజ్జనం